హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చిమిర్చిని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పచ్చిమిర్చిని ఎక్కువగా పచ్చళ్ళు చేసుకొని వాళ్ళకి జస్ట్ కర్రీస్లో ఫ్లేవర్గా వేసుకోవడానికి, చాలా రోజులు నిల్వ ఉండడానికి, ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఫస్ట్ పచ్చిమిర్చిని తీసుకొచ్చిన తర్వాత వాటి తొడములు ఉంటాయి కదా, అవి తీసేసి కొంచెం ఆరపెట్టాలి. ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చినప్పుడు కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆరపెట్టాక మనం ఇలా కడగన అవసరం లేదు. ఆరపెట్టాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. పెద్ద బాక్స్ తీసుకోండి, ఫ్రీగా ఉండి పట్టేటట్టు. ఆ బాక్స్లో కొంచెం అంటే ఒకదానికొకటి గాలి రావాలన్నమాట, కొంచెం పెద్ద బాక్స్లో స్టోర్ చేసుకోండి. నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి స్టోర్ చేస్తున్నాను, అందుకే మీకు అలా ఉంటుంది. ఒక 2-3 వీక్స్ వస్తాయండి కన్ఫామ్గా. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి. ఇలాగా స్టోర్ చేసుకోండి. ఐ హోప్ యూ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.